అకారణంగా తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులు వజ్రమ్మను విధుల్లోకి తీసుకోవాలంటూ సిఐటిఓ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఓచిలి మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్న మండల విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటిఓ జిల్లా కమిటీ సభ్యులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఓచిలి మండలం పుణ్యపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 23 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలుగా విధులు నిర్వహిస్తున్న వజ్రమ్మను రాజకీయ ఒత్తిళ్లతో అకారణంగా తొలగించడం దారుణమన్నారు. మండలంలో ఎంఈఓ నియంత్రణ వ్యవహరిస్తుందని ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన చేసుకున్నట్టుకు టెంట్ కూడా వేసుకునియకుండా పోలీసులకు చెప్పి అడ్డుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సిఐటియు నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథక కార్మికురాలు గత 23 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనం సంబంధించి వంట చేసి పెడతా ఉంది. అయితే అక్కడ రాజకీయాల కారణంతో ఇక్కడ నుండి ఎంఈఓ స్థానిక రాజకీయ నాయకులు కొమ్మక్కి అకారణంగా ఆమెను భయపెట్టి తెల్లగాయితాల మీద సంతకాలు పెట్టించుకుని విధుల నుంచి అకారణంగా తొలగించారు. ఇవాళ సిఐటూ కానివ్వండి, మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ ఓజీలు మండలంలో ఎంఈఓ ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. జులుం ప్రదర్శనే వైఖరి ప్రదర్శిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. కార్మికుల మధ్య అయో సయోధులు కుదిర్చి వాళ్ళ యొక్క విధి నిర్వహణను జాగ్రత్తగా పరిశీలించాలని ఎంఈఓ ఇవాళ వాళ్ళ పట్ల కఠిన వైఖరి ప్రదర్శిస్తూ ఉంది. కార్మికుల్ని అణిచివేసే ధోరణిని కొనసాగిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఓజిల మండలం ఎంఈఓ గారిని తక్షణం సస్పెండ్ చేయాలా, ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవాలనేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఎవరైతే మధ్యాహ్న భోజన పథక కార్మికురాలుగా ఉందో ఆమెను వెంటనే విధుల్లో తీసుకోవాలనేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా నిన్న నుంచి ఇవాళ రిలే దీక్షలు ఓజీల్లో ప్రారంభమయ్యాయి. ఇక్కడ కనీసం ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా టెంట్ వేసుకుని నిరసన ప్రదర్శన చేస్తూ ఉంటే ఓజీల ఎంఈఓ గారు స్థానిక పోలీసులను పిలిపించి టెంట్ను కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించి మీరు ఎండలోనే కూర్చోవాలా, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసేదాన్ని కుదరదనేసి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో నియంతలకు స్థానం లేదు. ఓజీల మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ గారు ఒక నియంతగా చేయాలనుకుంటుంది. సిఐటూ ఇవాళ జిల్లా వ్యాప్తంగా అవసరమైతే పెద్ద ఉద్యమాన్ని నిర్వహించి ఈమెకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మధ్యాహ్న భోజన పథక కార్మికురాలు విజృంభణ వెంటనే విధుల్లోకి, మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల జులుం ప్రదర్శన ఓజిల మండలం ఎంఈఓను తక్షణం. స్వాగతం సుస్వాగతం. అలిపెరగని నాయకుడు, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాయకుడు, నియోజకవర్గ ప్రజల ప్రథమ సేవకుడు, జగనన్న ఆశయ సాధకుడు, బడుగు బలహీన వర్గాల మనసు మెచ్చిన నాయకుడు, మత్స్యకార జాతికి అత్యంత ఆప్తుడు, మా ప్రీతమ నాయకులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధనరెడ్డి గారికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి నేలటూరు గ్రామ పంచాయతీకి విచ్చయించిన సందర్భంగా సాదరంగా శుభస్వాగతం పలుకుతూ మీ భక్తాని కనకయ్య, గ్రామ సర్పంచ్, నేలటూరు గ్రామ పంచాయతీ, ముత్తుకూరు మండలం, నెల్లూరు జిల్లా.